పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో ధర్నా నిర్వహించారు. పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నిరసనలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పోతలయ్య పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం సరికాదన్నారు. మరి దేశాల్లో మరి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇప్పుడిప్పుడుగా మరి ప్రతి ఒక్క పేద ప్రజలు పని చేసుకున్న సమయంలో మరి దేశంలో అమాంతంగా మరి నిత్యావసర సరుకులు మరి పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా పెంచేసి ఈరోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రజలకి నట్టి విడిచేలా ఈరోజు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా మరి కూలి పనులు చేసుకున్నారు వాళ్ళ ప్రతి ఒక్క పేద ప్రజలందరూ నట్టి విడుస్తున్నారు. కాబట్టి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేంతవరకు మరి అఖిల భారత విద్యార్థి సమఖ్య ఏఐసీఎఫ్గా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరి దేశవ్యాప్తంగా మరి మరెన్నో విద్యమాలు చేస్తామని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమఖ్య ఏఐసీఎఫ్గా మరి దేశ రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. చూస్తే ప్రతి ఒక్క సామాన్య మీద పారవేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి నష్టాలు ఉందంటున్నారు. అయితే లాభాలు ఎట్లొస్తున్నాయి? అంబానీ అట్ట వాళ్ళకి లాభాలు వస్తున్నాయి. సామాన్యులు పేదలు పాదాలు వేసుకుంటా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మారుకోవాలని పెంచిన రేటు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.